నేడు రాష్ట్రానికి షా చేవెల్లలో విజయ సంకల్ప సభకు హాజరవనున్న కేంద్ర హోంమంత్రి సభ ఓ సంచలనం కావాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు అంటూ సంచలనం చేస్తారట మొత్తానికి రాష్ట్రానికి అమిత్ షా గారు వస్తున్నట్టు చేవెళ్లలో విజయ సంకల్ప సభకు మరి దాన్ని సంచలనం చేయాలనే ప్రయత్నంలో చూస్తున్నారు ఇటుపక్క ఈటల రాజేందర్ గారు చేసిన సంచలన ఆరోపణ ఏదైతే ఉందో ఆరోపణకు తగ్గట్టుగానే దీన్ని కూడా ఒక సంచలనం చేద్దామని చూస్తున్నారు సరే సంచలనాలు చేయండి ఈ రాష్ట్రంలో మరి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా లేదా వాటిపైన మాట్లాడండి మరి వాళ్ళందరినీ కూడా మరి మీకై మీరు కొట్టుకోకుండా మీ దాంట్లో మీరు మాట్లాడుకోకుండా ఇప్పుడు మీ దాంట్లోనే మీరు అసలు వర్గాలు ఎక్కడో బయట ఉన్నాయని అంటారు కదా వర్గాలు ప్రతి పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్లో ఉన్నాయి బీజేపీలో ఉన్నాయి కాంగ్రెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళని దగ్గరగా చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి బయటకు చెప్తారు మేము సిద్ధాంతం అంతా ఒకటే మా మధ్యలో ఎలాంటి వైరుధ్యాలు లేవు అని చెప్తారు మా దగ్గర ఓన్లీ అభిప్రాయ భేదాలే తప్ప భేదాభిప్రాయాలు ఉండవని చెప్పి గొప్పలు చెప్పినప్పటికీ కూడా ప్రతి పార్టీలో జరుగుతున్న తంతదే ఎందుకంటే ప్రతి పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు పెరిగిపోయారు అది కారణము ఐదుగురికి మించి ఉన్నారు ప్రతి పార్టీలో బీజేపీలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు బీఆర్ఎస్లో కూడా ఉన్నారు బీఆర్ఎస్లో కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ బీఆర్ఎస్లో కాదని తెలుసు వాళ్ళకి ప్రాంతీయ పార్టీ కాబట్టి అది కుటుంబ పార్టీ కాబట్టి అయితే కేటీఆర్ అవుతుందని తెలుసు కానీ కేటీఆర్ కాకుండా కూడా ఇంకొక ఇద్దరు ముగ్గురు ప్రయత్నాలు ఉన్నాయి కానీ ఆ ప్రయత్నాలు అవి కావు అని చెప్పేసి అందరికీ తెలుసు అది ఎందుకంటే అది కుటుంబ పార్టీ ఇక్కడ ఏంటంటే అవకాశం ఉంది సీల్డ్ కవర్ బాపతులు కదా అంటే గెలిచిన తర్వాత ఎట్లయినా అధిష్టానం దృష్టిలో ఎవరు ఉంటే వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి నమ్మకం కాబట్టి ఇక్కడ పదవుల పందేరం ఉన్నది ఇక్కడ ఎక్కువ ఉన్నది ప్రతిపక్షాల బీజేపీ కాంగ్రెస్లలో బీఆర్ఎస్లో మాత్రం ఉన్నది ఇద్దరి మధ్యలో ఉన్నది పోటీ మూడు ఆయన జాయిన్ అయ్యడం ఉన్న అది అతి త్వరలో మీకు తెలుస్తుంది అది చాలా సీక్రెట్ ఎవరా మూడు ఆయన అన్నది చాలామందికి తెలుసు ప్రజలలో కూడా